ఓవైపు కాలుష్యం భూతం వెంటాడుతుంటే మరోవైపు తరిగిపోతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన భూమికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. అభివృద్ధి పేరుతో జరిగే విపరీత చర్యలు భూమాతను నిలువున దహించి వేస్తున్నాయి. తాగే నీరు, పీల్చే గాలి, నివసించే నేల, పంచభూతాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. పచ్చదనంతో కలకలలాడాల్సిన భూమాత ప్రకృతి అందాలను కోల్పోయి మౌన రోదనతో కన్నీరు కారుస్తుంది. ఈ దుస్థితి నుంచి భూమాతని కాపాడి మానవ మనుగడకు తోడ్పాటును అందించే సమయం ఆసన్నమైంది. పెరగపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే అవకాశమే లేదా? అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోలేమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ప్రపంచ ధరిత్రి దినోత్సవం. దీనికి 1970లో బీజం పడింది. 1964 జనవరి 28 శాంటా బార్బరా సముద్ర తీరం చమురు తిట్టులతో నిండిపోయింది. తీరమే ఆలంబనగా బతుకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాత పడ్డాయి. సుమారు 4000 పక్షులు ఆ తిట్టులు చిక్కుకుని ఎగిరే దారి లేక ప్రాణాలు వదిలాయి. జీవ వైవిధ్యం కోటికొట్టిన ఆనాటి సంఘటన ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి పునాది వేసింది. అమెరికన్ సెనేటర్ గిలార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకు పిలుపునివ్వగా అదే ఏడాది ఏప్రిల్ 22 జరిగిన మొదటి ధరిత్రి దినోత్సవంలో దాదాపు 20 లక్షల మంది పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రమే కాదు, భూమంటే 84 లక్షల జీవరాశుల సముదాయం. మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 పాటించారు. పరిశ్రమలు, వాహనాలు, తదితరాల నుంచి వెలువడుతున్న క్లోరోఫోరోకార్బన్ వంటి హానికారక వాయువులు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. భూతాపం పెరగడంతో పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని జీవరాశుల మనుగడకు ముప్పుగా పరిణమించాయి. దీంతో వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. 1921 స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి సేవ చేసేందుకు ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1958 అడ్మిరల్ ఆర్డి కటూరి భారత్ నావికాదళంలో మొదటి చీఫ్గా నియమితులయ్యారు. 1997 హౌషే ఖెమాసీ ఊచకోత, అల్జీరియాలో 93 మంది గ్రామస్తులు మరణించారు. 1998 యానిమల్ కింగ్డమ్ ఆఫ్ డిస్నీ ఫ్లోరిడాలోని వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్లో ప్రారంభించబడింది. ఇది 500 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక డిస్నీ థీమ్ పార్క్గా మారింది. 2000 గతంలో జరిగిన దాడిలో యుఎస్ ఇమిగ్రేషన్ మరియు న్యాచురలైజేషన్ సర్వీస్ ఏజెంట్ల 6 ఎలియన్ గోన్జలేజ్ను ఫ్లోరిడాలోని మయామీలోని వారి బంధువుల ఇంటి నుండి స్వాధీనం చేసుకుని దానిని వారి క్యూబా తండ్రికి తిరిగి ఇచ్చారు. 2004 ఉత్తర కొరియాలో 2 ఇంధన రైళ్లు ర్యాంగ్ చోన్ ఢీకొనడంతో 150 మంది మరణించారు. 2004 ఉత్తర కొరియాలోని రియోంగో చోన్లోని యోంగ్చోన్ స్టేషన్లో ఫ్లామికల్ కార్గో పేలి 160 మంది మరణించారు. 2005 బాండుంగ్ ఇండోనేషియాలో 50 సంవత్సరాల తర్వాత రెండవ ఆసియా ఆఫ్రికన్ సమావేశం ప్రారంభమైంది. 2008 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు లుడ్విగ్ నోబెల్ బహుమతి లభించింది. 2008 లండన్లోని మోర్ ఫీల్డ్స్లోని ఐ హాస్పిటల్లో సర్జన్లు మొదటి బయోనిక్ కంటిని ఉపయోగించి ఇద్దరు అంధరోగులను సరిచేశారు. 1989 చెందిన రచయిత, కాలమిస్ట్, స్క్రీన్ ప్లే రచయిత, టెలివిజన్ ప్రముఖులు, వక్త. ఆంగ్లంలో ఈయన రాసిన నవలలు యువతకు చాలా చేరువయ్యాయి. చేతన్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్ పత్రికలలో యువత గురించి, కెరీర్ గురించి, సమకాలీన అంశాల గురించి కాలంలో రాస్తూ ఉంటారు. ఆయన రాసిన కొన్ని నవలలు 7 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. 2008 భారతీయ సాహిత్య చరిత్రలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన ఆంగ్ల నవలల రచయితగా ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చేతన్ భగత్ 1974 ఏప్రిల్ 22 ఢిల్లీలో జన్మించారు. ఆర్ బాలకృష్ణన్, ప్రముఖంగా ఆర్ బాల్కి, ఒక భారతీయ చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లోవ్ లిటర్స్ మాజీ గ్రూప్ చైర్మన్, చీనీ కంపా, ప్యాడ్మ్యాన్, చూప్, రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, హూమర్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు గాను అతను పేరు పొందారు. ఆర్ బాల్కి ఏప్రిల్ 22, 1965 జన్మించారు. బాల్కి 2007 అమితాబ్ బచ్చన్ టబు నటించిన కామెడీ డ్రామా చిత్రం చీనీ కంప్ రచన దర్శకత్వం వహించారు. ఇతని అతని దర్శకత్వ అరంగేట్రం. బల్దేవ్ రాజ్ చోప్రా ప్రముఖ భారతీయ దర్శకుడు, బాలీవుడ్ పరిశ్రమ, టెలివిజన్, ధారావాహికల నిర్మాత. నయా ధౌర్, సాధన, కానూన్, గుమ్రా,
హుమ్రాజ్ ఇన్ఫావ్, కాథారోజ్ నికాస్, అవామ్ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. 1988లో టెలివిజన్ సిరీస్ మహాభారత్ నిర్మాత. అతను 1998 సినీ రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు. అతని తమ్ముడు యశ్ చోప్రా, కొడుకు రవి చోప్రా, మేనరుడు ఆదిత్య చోప్రా కూడా బాలీవుడ్ పరిశ్రమలో దర్శకులే. అతని మేనరుడు ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత కూడా. బిఆర్ చోప్రా 1914 ఏప్రిల్ 22న షాహిద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని రహోన్లో జన్మించారు. దగ్గుపాటి పురంధేశ్వరి భారత పార్లమెంట్ సభ్యురాలు. ఈమె 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరాము కుమార్తె. ఈమె బిఏ లిటరేచర్లో పట్టా పొందారు. రత్నశాస్త్రంలో చెన్నైలోని మహిళా కళాశాల నుంచి పట్టా పొందారు. 2023 జూలై 4న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది. దగ్గుపాటి పురంధేశ్వరి 1959 ఏప్రిల్ 22న చెన్నై తమిళనాడులో జన్మించారు. వేల్తే దాదు మహ్మద్ హనీఫా, అతని రంగస్థల పేరు కొచ్చిన్ హనీఫాతో సుపరిచితుడు. భారతీయ నటుడు, చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ కూడా. అతను 1970లలో తన కెరీర్ను ప్రధానంగా విలన్ పాత్రలను పోషించడంతో మొదలుపెట్టాడు. మలయాళ సినిమా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య నటులలో ఒకడిగా మారడానికి ముందు అతను మలయాళం ఇంకా తమిళంలో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడు. దర్శకుడుగా అతను అంకిలీయుడే, తారట్టు, వాత్సల్యం చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహ్మద్ హనీఫా 1921 ఏప్రిల్ 1951లో కొచ్చిన్ ట్రావెన్ కోర్ కొచ్చిన్లో జన్మించారు.